So, me prediction is what is happening? Inevitable, sir. It definitely goes to Supreme Court. Supreme Court is going to happen. In this chronicle, there is PT warrant, police custody, at least bare minimum 1-2 days. 15 days, at least 3-4 days. Already 15 days custody, maximum time is taken. Remaining days in the chance. Chances are bright. So, custody pay work, custody da karadu. Police custody lunchi outcome iloga muppeda da idundi already. Megita cases lo PT warrant kuda teeskochapudu. And jail lunchi bail medhi ee case lunchi bail kill baitiki raagane inko ready untadi ade court ki teeskeli submit cheyadaniki. That's inevitable. So, Babu garu ippatlo baitiki raaru anedi Telugu Desam party ki sambandhinchina nayakulaku oka clarity ivvalsindi. Ambiguity lo vallaki inka trance lo pettakunda. Adaithe clear ga undi. He is very much aware of it. Brahmani gari yatra ఎవరికి ఉపయోగం సార్ వీళ్ళెవరండి వీళ్ళందరూ ఉన్నారు నిన్న కూడా అడిగినట్టు ఉన్నారు కదా మీరు ఎవరు వీళ్ళందరూ ఏ మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ మీడియా చాలా ప్రధానంగా రాసిన వార్త రాసుకునేది సార్ ఎవరికి ఉపయోగం ఇలాంటివన్నీ లోకేష్ గారు ఎందుకు షర్మిల్ గారు పాదయాత్ర చేసింది ఏడుంది ఆవిడ సంబడి వాంట్స్ టు గివ్ దర్ షోల్డర్ ఇట్ ఇస్ దర్ డ్యూటీ టు గివ్ ఇట్ బట్ దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ డెలివరీ అవుట్ ఆఫ్ ఇట్ సార్ లోకేష్ గారు ఎందుకు ఢిల్లీ నుంచి రావట్లేదు మొన్న ఎప్పుడు 3 డేస్ బ్యాకే వస్తారన్నారు అరెస్ట్ కానండి సీరియస్నెస్ ఆఫ్ Carefully, it will definitely leads to his arrest. Delhi lo unta arrest avara? Yemo. Rajmundry lo aithe ready ga unnaru. Vaste arrest chesestaru. So andukosame Delhi. Meeru andaru selli sarajyamlo unnarandi. Aa Raghuram Krishna Raju selli sarajyam nenu eppudu nunchi cheptuna. Puttu munchi daaka nidra podu. Lokesh garu maamuluga plan of action emai untundi Prasad garu Delhi lo ayana on what purpose Delhi vellutaru ani. పవన్ కళ్యాణ్ గారు తెలుగులో చెప్పింది ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయడానికి వెళ్ళండి నా లెక్క ప్రకారం మీడియాతో మాట్లాడారంటే ఏం మాట్లాడారు అయిపోయింది ఏం చేస్తారు వీళ్ళని బతిమాలుకుంటారు బీజేపీ వాళ్ళని వీళ్ళని అన్ని ప్రసన్నం బీజేపీ వాళ్ళు కూడా నాన్నగారు ప్రసన్నం చేసిన అవ్వలేదు ఇక్కడ కలిసినట్టు కనపడలేదు బీజేపీ నాయకులు హలో లేరండి దే విల్ నాట్ గివ్ అపాయింట్మెంట్స్ లైక్ దిస్ సో దాని ద్వారా ఏ మెసేజ్ ఇస్తుంది బీజేపీ ఓకే ఇప్పుడు నేషనల్ మీడియాని అండ్ నేషనల్ పార్టీని అడ్రస్ చేయడానికి సింపతి గైనింగ్ కి ట్రై చేస్తున్నారండి నాట్ ఈవెన్ సింగిల్ పొలిటికల్ పార్టీ రెస్పాండింగ్ ఫర్ ఇట్ సింగిల్ పొలిటికల్ పార్టీ రఘురామ్ కృష్ణరాజు గారు తప్ప అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రియాక్ట్ అయినట్టు ఆయన స్టిల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కాబట్టి మన కర్మక్క పార్టీ బహిష్కరించలేదు కాబట్టి బహిష్కరించి రాజీనామా చేయడం ఇద్దరు మాత్రం మనం మన సంపుకు తినేస్తుంటారు